నమస్కారం. కొద్దిసేపటి క్రితం వరకు మీరు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు, ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసరు, అలాగే ప్రెసిడెంట్ జన విజ్ఞాన వేదిక తరఫున వారి అభిప్రాయం చెప్పారు సెల్ టవర్స్ గురించి. ఎంతో పరిశోధన చేసి వారు సెల్ టవర్స్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, సెల్ టవర్ నుంచి వచ్చేది నాన్ అయనైజింగ్ రేడియేషను, కాబట్టి శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలి, అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని కోణాలను పరిశీలించి అపోహలు లేకుండా మనం వాస్తవిక సమాచారాన్ని తెలుసుకోవాలని ఆయన చెప్పారు. అలాగే ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఏమనుకుంటున్నారు దీనిపై పరిశోధన చేసి అనేక మాధ్యమాల ద్వారా దీని గురించి విశదీకరిస్తున్న డాక్టర్ ఏవిఎస్ సురేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వీరు కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ అండ్ హెర్మటాలజిస్ట్, గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. డాక్టర్ గారు, మీరు దాదాపు ఒక సంవత్సరం నుంచి మేము చూస్తున్నాం అనేక మాధ్యమాల ద్వారా, అలాగే అనేక సభలు సమావేశాల ద్వారా కూడా మీరు సెల్ టవర్ల వల్ల ప్రమాదం లేదని చెప్తున్నారు. ఇందువల్ల దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే, నేను సాధారణంగా బ్లడ్కి క్యాన్సర్కి సంబంధించిన రోగాలు నేను హాస్పిటల్లో చూస్తూ ఉంటాను. చాలామంది పేషెంట్స్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇందులో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే ఒక 2 నిమిషాల పాటు, క్యాన్సర్ ముట్టుకోవడం ద్వారా వస్తుందా? ఒక క్యాన్సర్ పేషెంట్ని నేను ఇంట్లో ట్రీట్మెంట్ చేస్తే వారి నుంచి నాకు క్యాన్సర్ జబ్బు సోకుతుందా? అలాగే క్యాన్సర్ వ్యక్తి తిన్న అన్నం రేట్లో తింటే మనకి ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? క్యాన్సర్ వచ్చిన ప్రతి వ్యక్తి చనిపోవాల్సిందేనా? తల్లిదండ్రులు క్యాన్సర్ ఉంటే నాకు క్యాన్సర్ వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు నేను ప్రాక్టీస్ పెట్టిన మొదట్లో, అంటే 2004-05 ఆ టైంలో ఎక్కువ వింటూ ఉండేవాడిని. గత 4-5 సంవత్సరాలుగా కొత్త కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటంటే, పొల్యూషన్లో ఎక్కువ తిరిగితే క్యాన్సర్ వస్తుందా? సెల్ ఫోన్ వాడితే క్యాన్సర్ వస్తుందా? సెల్ టవర్ కింద ఉంటే క్యాన్సర్ వస్తుందా? ఫాస్ట్ ఫుడ్ తింటే క్యాన్సర్ వస్తుందా? కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుందా? ఇలా అనేక రకమైన ప్రశ్నలు నేను నా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటున్నాను. కొంతకాలం క్రితం దురదృష్టం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి ఖచ్చితంగా అండి, అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు ఇది ఏమైందంటే, ఈ మార్పుకి కారణం ఏంటంటే, అంతకు ముందర ఈ అంతర్జాలం అంటే ఇంటర్నెట్ ప్లస్ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొద్దిగా ల్యాక్ ఉండడం మూలంగా, ఈ కన్వెన్షనల్ వేస్ ఆఫ్ డిసీజ్ ట్రాన్స్మిషన్ మూలంగా కూడా క్యాన్సర్ జరుగుతుంది అనుకునే అపోహలో ఉండేవారు. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్లు అవి ఇవి చూసి అనేకటువంటి అపోహలు నిజాలతో పాటు కలగలిపి వచ్చేస్తున్నారు. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఏంటంటే, రేడియోథెరపీని వాడుక భాషలో కరెంట్ పెట్టడం అంటారు, షాక్ కొట్టి మనిషి చచ్చిపోతారని అడుగుతారు. అంటే ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉందండి. అది మనం కరెంట్ పెట్టం, వెయిల్లో పెట్టే కరెంట్ కాదు. ఈ టీవీలో ఎలక్ట్రో కన్వర్జన్ థెరపీ అంటారు, అంటే ఫిట్స్ వస్తాయి, అది వేరు. అది వేరు. రేడియో థెరపీ అంటే కొన్ని కిరణాలను పంపించి ఆ క్యాన్సర్ కణాలను చంపడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే అతి శక్తివంతమైన కిరణాలు ఒక కణాన్ని సోకితే ఆ కణంలో కొన్ని మార్పులు జరిగి ఆ మార్పుల ద్వారా డిఎన్ఏ బ్రేక్ అయ్యి ఆ కణం చనిపోవడం జరుగుతుంది. సో ఇదేటటువంటి ఈ రేడియేషన్ ద్వారా ఇలా ఈ రకంగా జరుగుతాయి అని చెప్పని మాట అందరికీ తెలియడం ద్వారా, ఓహో రేడియేషన్ అనేది క్యాన్సర్ని చంపడమే కాదు, క్యాన్సర్ కారణం కూడా అని చెప్పని ఒక అవగాహన ప్రజల్లో పెరిగింది. దాని తర్వాత వచ్చిన విషయం ఏంటంటే, ఈ టీవీల నుంచి వచ్చేది, మైక్రోవేవ్ల నుంచి వచ్చేది, సెల్ ఫోన్ నుంచి వచ్చేది, సెల్ టవర్ నుంచి వచ్చేది కూడా రేడియేషన్ అని ఒక రాంగ్ వర్డ్ ఉపయోగించడం మూలంగా, దాని మూలంగా కూడా అంటే టీవీ చూసి క్యాన్సర్ వచ్చేస్తుందా? ఇలాంటి అనేక రకమైన ప్రశ్నలు చూడడం ద్వారా ఈ అయనైజింగ్ అండ్ నాన్ అయనైజింగ్ రేడియేషన్లో ఉన్న డిఫరెన్సెస్ ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో నేను గత కొంతకాలంగా ఒక్క రేడియేషన్ మీదే కాదు, ఈ అంటువ్యాధి పూర్వంగా రాదు, దాని తర్వాత ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి దాని మీద కూడా చేయడం జరుగుతుంది. మీరు ఇందాక చెప్పారు కదా, రేడియేషన్ అన్నది ఒక తప్పుడు పదం. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది మనం ఉపయోగించాల్సిన పదం. దాని శక్తి కొన్ని లక్షల రెట్లు తక్కువ ఉంటుందండి, ఫ్యూ ల్యాక్స్ అండ్ బిలియన్ టైమ్స్ లెస్ దాన్. మామూలుగా మనం చూసేటటువంటి విజువల్ లైట్ కన్నా కూడా దీనికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. మరి 5 నిమిషాల సేపు లైట్కి చూస్తే లేనా అని, 5 నిమిషాల సేపు సెల్ ఫోన్ వాడటం మూలంగా కానీ మైక్రోవేవ్ వాడటం కానీ జరుగుతుంది అని చెప్పంటే సైంటిఫికల్గా చాలా కష్టం అండి మనం నమ్మడం.
అంటే ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని వింటూ ఉంటాం, ఇందులో ఏది అసలు అయనైజింగ్ రేడియేషన్, ఏది నాన్ అయనైజింగ్ రేడియేషన్? అల్ట్రావైలెట్ రేస్ దాటిన తర్వాత కొంత పొటెన్షియల్ అయనైజింగ్ రేడియేషన్, కింద వైపు ఉన్నవన్నీ నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఒక రకంగా మాట్లాడితే హై టెన్షన్ వైర్స్ అంటారు కదా పల్లెటూరులోను, తర్వాత ఇక్కడ నడుస్తూ ఉంటాయి కదా పెద్ద పెద్ద లావు లావు వైర్స్ 22,000 kV 15,000 kV, వాటి కింద ఎప్పుడైతే విద్యుత్ శక్తి ప్రవహిస్తుందో దాని చుట్టూ ఒక రకమైన అయస్కాంత శక్తి ఉంటుంది. సో ఈ రెండింటినీ కలిపి ఒక ఫీల్డ్ అంటే ఒక ప్రాంతం అంటాం, అంటే ఈ విద్యుత్ అయస్కాంత శక్తి యొక్క పరివాహక ప్రాంతాన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఇది చాలా తక్కువ ఎనర్జీ, ఇది ఒక చోట నుంచి తన ఎనర్జీని వేరే చోటికి మారిస్తే వచ్చేటటువంటి ఎఫెక్ట్ కూడా చాలా మినిమంగా ఉంటుందండి. మరి ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్, ఇందాక మీరు డిఎన్ఏ కెమికల్ బాండ్స్ బ్రేక్ చేయడం అంటారు, వీటికి అంత శక్తి లేదంటారా? అంటే కరెక్ట్ అయిన సమాధానం తీసుకోవాలంటే మనం ఏ పరిస్థితుల్లో దీన్ని చూసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. ఒక సెల్కి 20 నిమిషాల సేపు నేను వరుసగా కాంతిని ప్రసరింపజేస్తే అప్పుడు కూడా ఆ సెల్లో కొన్ని రకాల మార్పులు చేస్తుంటాయి. ఇన్ఫ్రారెడ్ రేస్ చేస్తే ఒక రకం, అల్ట్రావైలెట్ చేస్తే వేరే. అంటే టైం రెస్పాన్స్ కర్వ్, డోస్ రెస్పాన్స్ కర్వ్ అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఎంతసేపు ఎంత ఎక్కువ ఎనర్జీ ఉపయోగిస్తే సెల్లో అన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ హెవీ డోసెస్ ఉంటాయి కదా, అంటే ఎక్స్రేస్ గామరేస్, అవి తక్కువ టైంలో కూడా ఎక్కువ డ్యామేజ్ చేయగలవు. కానీ అది తక్కువ ఎనర్జీని అతి ఎక్కువ కాలం ల్యాబొరేటరీలో మనం ఒక పెట్టి డిష్ తీసుకుని అందులో కొన్ని కణాలను పెట్టి అలా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే కొంత డ్యామేజ్ చూసే అవకాశం ఉందండి. కానీ ఈజ్ ఇట్ బయలాజికల్లీ ప్లాజిబుల్ అండ్ ప్రాక్టికల్? ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకంటే మనం ఒక కణం మిల్లీమీటర్ మైక్రాన్ ప్రెసిషన్లో ఒకే పొజిషన్లో ఉండడం అన్నది హ్యూమన్లీ ఇంపాసిబుల్. నేను మిమ్మల్ని కట్టి పడేసినా మన శరీరంలో కణాలు కదులుతూనే ఉంటాయి. రక్త ప్రసరణతో పాటు ఒక కణాల్లో మైక్రాన్ లెవెల్లో మార్పులు జరుగుతుంటాయి, మజిల్స్ కాంటాక్ట్ అవుతూ ఉంటాయి, నర్వస్ వైబ్రేషన్. అంటే మనకి ఈ రకమైనటువంటి ప్రాక్టికాలిటీ ఒక ఎక్స్పోజర్కి కాన్స్టెంట్గా ఒకే ప్లేస్లో జరగడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ రకంగా జరగడం మూలంగా సెల్లో మార్పులు చేసుకునేటటువంటిది సాధారణంగా జరగవు. కానీ మీరు అన్నట్టుగా ఇలాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారు దేశ విదేశాల్లో, అందులో కణాల్లో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా మనం చూసాం, వాటిని మనం బయాలజికల్ ఎఫెక్ట్స్ అంటామండి. కానీ హెల్త్ హెజార్డ్ అని చెప్పని మనం ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయాం. మీరు డాక్టర్ గారిని నేరుగా ప్రశ్నలు కూడా అడగవచ్చు, ఎవరైనా ఫోన్ చేసి. మా ఫోన్ నెంబరు మీకు స్థిరమై కనపడుతూ ఉంటుంది, 0404261-6621 కూడా మీరు చేసి డాక్టర్ ఏవిఎస్ సురేష్ గారిని నేరుగా ప్రశ్నలు అడగవచ్చు. తర్వాత డాక్టర్ గారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని క్యాన్సర్ కారకాలని చెప్పి ఒక లిస్ట్ని విడుదల చేసింది, ఏదో గ్రూప్ ఏ అన్నారు, గ్రూప్ బి అన్నారు, గ్రూప్ బిలో 2 అన్నారు, ఇలాంటివన్నీ. ఒక దాంట్లో కాఫీ, టీ, పికిల్స్, తర్వాత స్ప్రేస్, ఆర్ఎఫ్ అన్నీ పెట్టారు. ఇది కాస్త భయాందోళనకి గురి చేసింది ప్రజల్ని, ఏమంటారు? ఇది చాలా కామన్గా ఉన్నటువంటి క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం క్యాన్సర్కి కారకాలు ఏంటి, వాటిని కార్సినోజెన్స్ అన్నామండి. అంటే ఒక క్యాన్సర్ రావడానికి కానీ, ఉన్న క్యాన్సర్ పెరగడానికి కానీ, ఆ క్యాన్సర్ మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్ కింద అవ్వడానికి కానీ, వేరే చోట్ల పాకడానికి కానీ, ఈ నాలుగిట్లో దేనికి కారకమైన దాన్ని మనం కార్సినోజన్ అన్నాం. కొన్ని కంప్లీట్ కార్సినోజన్స్ ఉంటాయి. ఒకే ఒక కంప్లీట్ కార్సినోజన్ ప్రపంచంలో ఇప్పటిదాకా మనకు తెలిసింది ఏంటంటే టొబాకో. అది క్యాన్సర్ని కాజ్ చేస్తుంది, ఇనిషియేట్ చేస్తుంది, ప్రోగ్రెషన్గా ఉపయోగపడుతుంది, మెటాస్టసిస్కి ఉపయోగపడుతుంది. ఇలా కాకుండా కొన్ని క్యాన్సర్స్ ప్రీ క్యాన్సరస్ పొజిషన్లో దోహదపడే అవకాశాలు ఉన్నాయి అని ఎక్కడైతే కనుక్కున్నామో వాటిని ఇన్కంప్లీట్ కార్సినోజెన్స్ అన్నారు. ఈ కంప్లీట్ అండ్ ఇన్కంప్లీట్ కార్సినోజెన్స్ కలిపి మనకి కేటగిరీ 1 అంటాం. కేటగిరీ 2 అంటే ఆ ఎక్స్పోజర్కి క్యాన్సర్కి ఏదో సంబంధం ఉంది కానీ సైంటిఫికల్గా మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం. ఎందుకు వస్తుంది అన్నది, టొబాకోలో మనకు తెలుసు నికోటిన్ మూలంగా వస్తుంది, హైడ్రోబెంజిన్ మూలంగా వస్తుందని చెప్పని తెలుసు. అలాగే రేడియేషన్లో డిఎన్ఏ డ్యామేజ్ మూలంగా వస్తుందని చెప్పని తెలుసు. అలాగే వైరస్ అనేది డిఎన్ఏలో ఇన్కార్పొరేట్ అయ్యి మ్యుటేషన్ కాజ్ చేయడం మూలంగా వస్తుందని చెప్పని తెలుసు. కానీ ఈ కేటగిరీ 2లో ఉన్న వాటికి ఇతిమిత్తంగా ఇది దీని మూలంగానే క్యాన్సర్ వస్తుంది అని చెప్పడం చాలా కష్టమైన పని. కేటగిరీ 2B అయితే
ఇంకా ఇంకా తక్కువ. అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ వెరీ వీక్. త్రీకి వచ్చేసరికి లేదు, ఫోర్ అయితే ఖచ్చితంగా కాదు అని అర్థం. ఈ ట్యూబ్ మీరు ఇందాక మీరు చెప్పారు కదా పిక్కిల్స్, చాలా వింతగా ఉంటుందండి. పిక్కిల్స్ తినే వాళ్ళల్లో సాధారణంగా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఈ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్ క్యాన్సర్ సిమ్టమ్ కూడా ఒకటే పొట్టని ప్రవడం. సో ఈ రెండింటికి అసోసియేషన్ ఉందా లేదా అంటే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. అంటే మనకు అసోసియేషన్ ఉంది కానీ కాజేషన్ లేదండి. నీకు అసోసియేషన్ కాజేషన్ తేడా తెలుసు అనుకుంటాను. సో ఈ ఈ కన్ఫ్యూజన్లోనే చాలా మందికి ఇది చేస్తే క్యాన్సర్ వచ్చేస్తుంది అనుకుంటారు. అంటే అసోసియేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం న్యూస్ పేపర్లో కూడా చూసాం ఇది చాక్లెట్లు తింటే తెలివితేటలు పెరుగుతాను. అలా కాదు, తెలివైన వాళ్ళు చాక్లెట్లు తింటారు. ఇట్ ఈస్ అదర్ వే అరౌండ్. ఓకే, సో కాబట్టి తిన్న మూలంగా తెలివితేటలు పెరగవండి. ఆ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రిలేషన్ తెలుసుకోలేక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. పికిల్స్ తింటే క్యాన్సర్ వస్తుంది కాదు, పికిల్స్ తినేవాళ్ళు క్యాన్సర్ తినేవాళ్ళు శాతం అధికంగా ఉంటుందని చెప్పని అదే తప్పిస్తే మూలంగా క్యాన్సర్ వస్తుంది కాదండి. టూబీ అన్నది అసోసియేషన్ మాత్రం, అది కూడా వీక్ అసోసియేషన్. సెమినార్ లో కూడా కోడి కోతకి దాని అవునండి. అంటే ఇప్పుడు ఇందాక చాక్లెట్ లాంటిది అండి అదో ఉదాహరణ కూడా. అంటే ఏంటంటే కానీ కోడి కూసిన ప్రతిసారి సూర్యోదయం అవ్వదు. అంటే కోడి కోత మూలంగా సూర్యోదయం జరగదు, కానీ రెండు ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయని అర్థం అండి. తర్వాత మనం ఈ సెల్ ఫోన్స్ కొంటున్నప్పుడు కానీ అలాగే సెల్ టవర్స్ అని కానీ నాన్ అయనైజింగ్ రేడియేషన్ అన్నారు, తర్వాత ఎలా తెలుసుకోవచ్చు దీని ద్వారా ఎంత రేడియేషన్ ఉంటుందని? ఈ సెల్ ఫోన్ సెల్ టవర్ అన్నవి మనం రెండింటికి వచ్చి తేడా గ్రహించాలండి. సెల్ ఫోన్ అంటే మనం ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడేటటువంటిది. ఫోన్ వచ్చినట్టుంది. హలో, హలో, మీరు ఎక్కడి నుంచి అండి? నేను సికింద్రాబాద్ నుండి మాట్లాడుతున్నాను సార్, డాక్టర్ గారు సార్ మాట్లాడాలి. మీ పేరండి? నా పేరు శ్యామ్ అండి, నేను సికింద్రాబాద్ లో ఉంటాను. ఓకే శ్యామ్ గారు, డాక్టర్ గారిని అడగండి, మీ ప్రశ్న అడగండి డాక్టర్ గారిని. సార్ డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ ఈ రేడియేషన్ వల్ల ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలో రేడియేషన్ టవర్స్ పెడుతున్నారు. హలో చెప్పండి, వింటున్నాను సార్. అది దాని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఆ బిల్డింగ్ లో ఇప్పుడు అపార్ట్మెంట్ లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ఆ గుండె పైన కానీ మెదడు పైన చాలా ప్రభావం చూపుతుందని నేను చాలా చోట్ల విన్నాను, చదివాను. మరి దాని నుండి మనకు నష్టాలు ఎక్కువ ఉన్నాయి, మరి మీ అభిప్రాయం నాకు తెలుపాలి సార్. అంటే సార్ ఇప్పుడు సెల్ టవర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ సెల్ టవర్ అనేది ఎప్పుడైతే అపార్ట్మెంట్ పైన ఉంటుందో అది సమాంతరంగా దాని యొక్క రేడియేషన్ కిరణాలను ప్రసరింప చేయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుందండి. సో కాబట్టి కింద వైపుకి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇలా కాకుండా ఈ సెల్ టవర్స్ ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో మనకి ఎంత రేడియేషన్ ఉంది, అంటే రేడియేషన్ కరెక్ట్ అని పదం కాదు, ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం చెప్పని ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చేయండి. అంటే 490 మైక్రో వాట్స్ పర్ మీటర్ స్క్వేర్, ఇట్లా కొన్ని కొన్ని యూనిట్స్ ప్రకారం చేసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, మరి ఈ గైడెన్స్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసే వాళ్ళు పాటిస్తున్నారా కంపెనీస్? ఖచ్చితంగా మీరు దీనికోసం తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటే మన గవర్నమెంట్ వెబ్సైట్స్ లో ప్రతి సెల్ టవర్ ఎక్కడ ఉంది, దానికింత ఎంత ఎనర్జీ ఉంది అనేది చెప్పడం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యొక్క ద్వారా మీకున్న అధికారం, ప్రాథమిక హక్కు. మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మీకు ఒక విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా ఒక గ్యారంటీ చెప్పగలను, ఏదైతే సేఫ్టీ లిమిట్ ఉందో దాంట్లో 10వ వంతు మాత్రమే ప్రపంచం అంగీకరించింది. అంటే 500 వాడితే హెల్త్ కి డామేజ్ అంటే మనం 50కి మాత్రమే ఉండాలి. ఇండియా అయితే ఇంకా దారుణం, 5 మాత్రమే ఉండాలని చెప్పింది. 6 వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళండి, దాన్ని మళ్ళీ తరువాత రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది. ఈ 500కి 5కి మధ్య 100 రెట్లు సేఫ్ ఉంది కాబట్టి మీరు చెప్తున్న వాటికి వెయిట్కి మనకి ఈ రోజు ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అయితే ఏ రకమైన తేడా ఉంటుంది నేను అనుకోవట్లేదు. అలాగే హైదరాబాద్ విజయవాడలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు టర్మ్ సెల్ అని ఒకటి పెట్టారండి. టర్మ్ సెల్ అంటే టెలికామ్ ఎన్ఫోర్స్మెంట్ రెగ్యులేటరీ మానిటరింగ్ సర్వీస్ అని. మీకు ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళకి మీరు ఫిర్యాదు చేస్తే మీ దగ్గరలో ఉన్న సెల్ టవర్ ఎంత రేడియేషన్, నాన్ అయనైజింగ్ రేడియేషన్ విడుదల చేస్తుంది అనేది. ఆ రేడియేషన్ అనేది మనం తక్కువ ఉపయోగిస్తాం, తక్కువ ఉపయోగిస్తాం. ఎనర్జీ లెవెల్స్ అది ఈఎంఎఫ్ ఎంత ఇస్తుంది అనేది వాళ్ళు చెప్తారు. ఇంకో ఫోన్ అండి. హలో, 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 చెప్పండి మీ పేరు?
నా పేరు రమేష్ అండి, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. రమేష్ గారు, మీరు డాక్టర్ గారికి ప్రశ్న వేయండి. హలో డాక్టర్ గారు, నమస్కారం, చెప్పండి. ఇప్పుడు ఈ ఆంకాలజిస్ట్ లోని సెల్ రేడియేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఈ టవర్స్ కంట్రోల్ చేయడానికి స్పెసిఫిక్ గా ఏమైనా ఉన్నాయా సార్, లేదంటే మనం ఏమైనా స్పెసిఫిక్ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా సార్? ఇప్పుడు రేడియోథెరపీ మిషన్ నుంచి వచ్చేది, సెల్ టవర్ నుంచి వచ్చేది, రెండు ఒక రకమైన శక్తులు కావండి. మేము ఆంకాలజీలో ఉపయోగించే శక్తి కొన్ని లక్షల కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుందండి, ఏది మనం ఈ సెల్ టవర్స్తో పోలిస్తే అండి. సో కాబట్టి ఈ సెల్ టవర్ నుంచి ఆంకాలజీని మీరు కంపేర్ చేసి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇందాక ఇప్పుడు కొత్తగా విషయం నాకు ఈ హోస్ట్ కూడా చెప్పారు, మనకి కృష్ణారావు గారు, కృష్ణారావు గారు కూడా చెప్పారు మీకు టీఆర్ఎం అని ఉంది, దాని నుంచి వచ్చే శక్తి ఎంతైనా తెలుసుకోవాలనుకుంటే మనం వాళ్ళకి చెప్తే మనం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారండి. సార్ మీరు సెల్ టవర్ గురించి కాదు సార్, మీరు సెల్ ఫోన్ గురించి ప్రికాషన్ తీసుకోండి సార్. సెల్ టవర్ మూలంగా వచ్చే హాని ఆల్మోస్ట్ లేదని చెప్పుకోవచ్చు. ఈ సెల్ ఫోన్ ఏదైతే ఉందో అందులో సార్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. ఒకవేళ మీది కనుక స్మార్ట్ ఫోన్ అయితే *#07# అనే నంబర్ నొక్కి కాల్ బటన్ చేస్తే సార్ వాల్యూ మీకు డిస్ప్లేకి వచ్చేస్తుంది. ఈ సార్ వాల్యూ అన్నది 2 తక్కువ ఉంది అనుకుంటే ఆ సెల్ ఫోన్ ఈ సేఫ్ టు యూస్. సార్ వాల్యూ 2 ఎక్కువ ఉంటే ఆ సెల్ ఫోన్ మూలంగా ప్రమాదం, ఆ సెల్ టవర్ మూలంగా కాదు. అది 2 తక్కువ ఉండదు. ఈ సార్ అన్న దాని గురించి ఒకసారి మన అవగాహన పెంచుకున్నా సార్, ఒకసారి మంచి ప్రశ్న అడిగారు అక్కడ రాజమండ్రి నుంచి. ఏంటి అంటే ఈ సార్ అన్నది స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేషియో, అంటే 1 టిష్యూ ని మనం ఒక సెల్ ఫోన్ పక్కన పెట్టుకుంటే ఎంత ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసి అట్టు షూక్ చేస్తుంది. ఈ ఎనర్జీ లెవెల్స్ ఒక లెవెల్ దాటిపోతే అప్పుడు మనకి ఈ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం, డ్యామేజ్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. ఓకే, కాబట్టి ఈ సార్ వాల్యూ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సార్ వాల్యూ ఎక్కువైతే ఈ సెల్ ఫోన్ మూలంగా మనకి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో యూజ్ జుడీషియస్లీ. చైనా పేసెస్ ఇవన్నీ వస్తున్నప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. హై సార్ ఉన్న సెల్ ఫోన్ మూలంగా ప్రమాదం, కానీ సెల్ టవర్ మూలంగా కాదు. ఈ టవర్ అనేది అపోహ, కానీ ఫోన్ అనేది మనం నిజంగా జాగ్రత్త పడాల్సిన విషయం. ఇంకో ప్రశ్న. హలో, నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరు సార్? నా పేరు సాగర్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సాగర్ గారు, డాక్టర్ గారికి ప్రశ్న అడగండి. హలో సార్, చెప్పండి సార్. మా ఫ్లాట్ పక్క అపార్ట్మెంట్ లో టవర్ ఉందండి. యాక్చువల్ హలో వింటున్నాను, చెప్పండి. మా ఫ్లాట్ పక్క బిల్డింగ్ లోనే పెద్ద టవర్ ఉందండి, మొబైల్ సెల్ టవర్. అది నేను ఒకసారి మాట్లాడేటప్పుడు మొబైల్ హీట్ అవుతుందండి, దానివల్ల మన ప్రాబ్లం ఉంటుందండి. టవర్ కి హీట్ కి మధ్య మనం తేడా గ్రహించాలండి. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ మొబైల్ ఎంత, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే దీనివల్ల మన, నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఏదైతే ఉందో అది సెల్ టవర్ నుంచి ఈ కిరణాలను గ్రహించి బ్యాటరీ యొక్క శక్తి ద్వారా దాని ధ్వనికిరణాల కింద మార్చి మీకు మాట్లాడడానికి కానీ వినడానికి కానీ హెల్ప్ చేస్తుంది. అంటే ఈ మిషన్ అన్నది మన సెల్ ఫోన్ అన్నమాట. ఈ సెల్ ఫోన్ ఎప్పుడైతే ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుందో అది ఆ ఎనర్జీ హీట్ కింద మారి మన చెవి వేడెక్కే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రమాదం అన్నది మనకి సెల్ టవర్ నుంచి దూరంగా ఉంటే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఎంత దూరంగా ఉంటే సిగ్నల్ అంత వీక్గా ఉండి బ్యాటరీ ఎక్కువగా యూజ్ చేసుకుని ఆ ఎనర్జీ కన్వర్షన్ అనేది హీట్ కింద మారి మన చెవికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టవర్కి దగ్గరగా ఉండి మాట్లాడితే మనకి సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఈ హీట్ అంటే మామూలుగా మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో మెడికల్ భాషలో మేము మాట్లాడుకుంటే రెండు రకాల ఎఫెక్ట్స్ ఉంటాయండి, థర్మల్ అండ్ ఎథర్మల్ ఎఫెక్ట్స్ అని. ఈ థర్మల్ ఎఫెక్ట్స్ మూలంగా మనకు వచ్చేటటువంటి ప్రమాదం ఎక్కువ, ఎథర్మల్ మూలంగా తక్కువ అని చెప్పి మెడికల్గా మేము బిలీవ్ చేస్తుంటాం. ఆ థర్మల్ ఎఫెక్ట్స్ కూడా 41.5 degrees దాటితేనే, అంటే బాగా చెవి హీట్ ఇకపోతేనే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి, హెల్త్ హెజార్డ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మనం అంతసేపు మాట్లాడు, వేరే చెవిలో పూర్తి మాట్లాడుకోమని చెప్తాం. ప్లస్ రెండోది ఏంటంటే ఈ ఇయర్ ఫోన్స్ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నా సెల్ ఫోన్ కూడా మీరు చూసినా సరే ఎప్పుడు సాధారణ ఇయర్ ఫోన్స్ ఉపయోగించుకుంటే ఆ బ్యాటరీ నుంచి దూరంగా ఉండడం బట్టి ఈ థర్మల్ ఎఫెక్ట్స్ నుంచి మనం కాపాడుకోగలం. ఇది మంచి సజెషన్ అండి, డాక్టర్ గారు ఇచ్చింది. సాధ్యమైనంత వరకు మనము బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇలాంటివన్నీ వాడడం వల్ల కాస్త మనని మనం రక్షించుకోగలుగుతాం థర్మల్ ఎఫెక్ట్స్ నుంచి. హలో, నమస్కారం అండి. హలో చెప్పండి. నమస్కారం.
నమస్తే అండి, నా పేరు శేఖర్ బాబు, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. శేఖర్ బాబు గారు, డాక్టర్ గారికి ప్రశ్న వేయండి. నమస్తే సార్ డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఈ రేడియేషన్ వల్ల ఇక్కడ మాకు ఒంగోలులో కూడా ఒక రెండు మూడు ఇష్యూస్ బాగా ఇదేనే సార్. మేము కూడా కొన్ని కొత్తగా టవర్స్ కట్టేసేట మేము కొంచెం అబ్జెక్షన్ కూడా చేసాము గతంలో. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏ ఇబ్బంది లేదు మీకు అని చెప్పేసి ఏదో ఒక ఎక్విప్మెంట్ తోటి మాకు రేడియేషన్ చెకప్ చేయించి గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పించి మేము కన్విన్స్ చేశారు. అయితే అది ఎంతవరకు అది ఆ ఎక్విప్మెంట్ తీసుకొస్తున్నారు మాకేం అర్థం కాదు దాని గురించి. అంటే సార్ ఇప్పుడు మీ దగ్గరికి ఎవరు వచ్చారు సార్ మీ దగ్గరికి? అంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి మమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు సార్ తీసుకొచ్చి. రైట్ సార్. ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. ఆ ఎక్విప్మెంట్ అన్నది స్టాండర్డైజ్డ్ ఎక్విప్మెంట్. సాధారణంగా గవర్నమెంట్ ఆఫీషియల్స్ తీసుకొచ్చారంటే స్టాండర్డైజ్డ్ ఎక్విప్మెంట్ తీసుకొస్తారు. ఈ మార్కెట్ లో అవైలబుల్ ఎక్విప్మెంట్ మీద గురించి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. అథెంటికేటెడ్ గవర్నమెంట్ ఆఫీషియల్ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్ ఉండి దాని యొక్క వాల్యూస్ మీకు యూనిట్స్ లో పాటు చూపించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇండియన్ స్టాండర్డ్స్ కి, తర్వాత అక్కడ ఉన్న సెల్ టవర్ యొక్క వాల్యూస్ కి మధ్యలో మీకు ఒక అఫీషియల్ రిపోర్ట్ ఇచ్చారంటే దాని గురించి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. అది అథెంటిక్ మాత్రమే. అది ఖచ్చితంగా అథెంటిక్ అండి. అందులో కనుక ఒకవేళ ప్రాబ్లమ్ గా ఉంది అనుకుంటే మీరు అదే ఆఫీషియల్స్ కి తిరిగి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. విజయవాడలో టర్మ్ సెల్ అని ఉందండి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. నియరెస్ట్ అదేనండి, మొత్తం ఆంధ్ర అంతా విజయవాడలో కంప్లైంట్ చేయాలి. మీరు కంప్లైంట్ చేయండి. ఎదురు ఉంటే తెలంగాణ రీజియన్ హైదరాబాద్ కు ఉందండి. తెలంగాణ రీజియన్ హైదరాబాద్ టర్మ్ సెల్ అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఒక ఫోన్ వాడుతున్నప్పుడు చాలా దూరంలో సెల్ టవర్ కనుకుంటే అక్కడ నుంచి సిగ్నల్ పికప్ చేయడానికి ఇది ఇది చేస్తుందని. అంటే నెంబర్ ఆఫ్ టవర్స్ ఎక్కువ ఉంటే మంచిదే. ఓకే, నమస్కారం అండి, చెప్పండి. సో నెంబర్ ఆఫ్ టవర్స్ ఎక్కువగా ఉండడం వల్ల, నియర్ బై ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఉంటాయా? ఖచ్చితంగా అండి. మీకు ఈ థర్మల్ ఎఫెక్ట్స్ నుంచి మనం కాపాడుకోవాలి, సెల్ ఫోన్ ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకోకూడదు అనుకుంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో సిగ్నల్ ఇంటెన్సిటీ ఎడిక్వేట్గా మెయింటైన్ అయిన టవర్స్ ఉండాలి. నాట్ టూ మచ్, నాట్ టూ లెస్. ఓకే. తర్వాత ఎక్కువగా అడిగే ప్రశ్న, పిచ్చుకలు కనబడటం లేదు, తేనెటీగలు మామే అయిపోతున్నాయి. సో చాలా వరకు గ్రీనరీ ఉంటుంది. నమస్కారం అండి. హలో. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. రవిశంకర్ గారు, డాక్టర్ గారికి ప్రశ్న అడగండి. చెప్పండి సార్. నమస్కారం సార్. సార్ ఇందాక మీరు చెప్పినట్టు ఈ మన ఆండ్రాయిడ్ ఫోన్ లో మీరు చెప్పండి అడగండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకుని అడగండి సార్. ఓకే సార్. ఈ సర్వేలు చెప్పారు కదా సార్, నేను సర్వేలు కొడితే 2G హెడ్ అని ఉంది, 0.612 ఉండొచ్చు మీకు. ఏమండి? బాడీకి 1.2 వస్తుంది, హెడ్కి ఎప్పుడు డబుల్ ఉంటుంది. బాడీకి బాడీకి ఏమో 0.597 ఉందండి. వెరీ గుడ్ అండి, ఫైన్. రెండు సేఫ్ జోన్ లో ఉన్నాయండి. మీవి 3G ఏమో 0.584 ఉందండి. బాడీకి వచ్చేసి 0.629 ఉందండి. రెండు సేఫ్ జోన్ లో ఉన్నాయండి, కంగారు పడకలేదు. రెండు కన్నా తక్కువ ఉండాలి అది. ప్రాబ్లం ఏం లేదు. అయినా నేను మీకు చెప్పే సలహా ఏంటి అంటే ఈ సెల్ ఫోన్ ఉపయోగించుకునేటప్పుడు ఈ కాల్ కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే మీరు ఆ సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఇయర్ ఫోన్స్ లేకపోతే, ఒకవేళ ఇయర్ ఫోన్స్ కనుక ఉంటే ట్రై టు యూజ్ ఇయర్ ఫోన్స్ అండి. తర్వాత ఇంకొకటి ఏంటి సార్, నాకు ఈ అమెరికా నుంచి కాన్ఫరెన్స్ కాల్ ఉంటదండి, సో దానికి ఒక్కొక్కసారి నేను 1.5 hours కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, నేను చెప్తున్నది దాన్ని థర్మల్ ఎఫెక్ట్ అంటారండి. కాబట్టి ఈ సెల్ ఫోన్ ని మీరు డైరెక్ట్ గా చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడండి, బ్లూటూత్ గానీ. అది ఎప్పుడు సేఫ్ వే అండి, అది హ్యాండ్స్ ఫ్రీ. లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడొచ్చండి. అబ్సల్యూట్లీ సేఫ్ అండి, దాని మీద మీకు రేడియేషన్ ఎఫెక్ట్ గానీ ఏమి ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి. చాలా మంది అడుగుతూ ఉంటారు చిన్నపిల్లలు ఈ మధ్య సెల్ ఫోన్స్ ఎక్కువ వాడుతున్నారు. ఇందాక పిచ్చుకల గురించి డిస్కస్ చేస్తున్నాం, దాని గురించి ఒకసారి మాట్లాడిన తర్వాత చిన్నపిల్లల దగ్గరికి వద్దాం. పిచ్చుకలు నేను 7th క్లాస్ వచ్చిన తర్వాత నుంచి ఎక్కడ కనిపించట్లేదండి, నా 7th క్లాస్ లో సెల్ ఫోన్స్ లేవు.
ఓకే. సో మా ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ క్లాసెస్లో మేము చెప్పుకునేవాళ్ళం అనమాట, హ్యాబిటేట్ అనేవాళ్ళం. అంటే ఒక పక్షి కానీ జీవజాలం కానీ బతకాలి అంటే దానికి అనుకూలమైన వాతావరణాన్ని ఇవ్వాలి. కొన్ని పురుగుల మందులు అవి చల్లేసి వాళ్ళకి పిచ్చుకలు తిరిగేవే చిన్న చిన్న పురుగులను గింజలు. నమస్కారం అండి. హలో నమస్కారం అండి. పేరు చెప్పండి, ఎక్కడి నుంచి? రాము అండి, విజయవాడ నుంచి. రాము గారు, డాక్టర్ గారిని సురేష్ గారిని అడగండి ప్రశ్న. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా ఇంటి పక్కన సెల్ టవర్స్ ఉన్నాయి సార్, అది దాని వల్ల రేడియేషన్ వస్తుందేమో అని మా ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఖచ్చితంగా ఇప్పుడు భయం గనక ఆందోళన గనక మీకు ఉంది అనుకుంటే టక్కని చెప్పాను ఫస్ట్, ఈ టీఆర్ఏం వాళ్ళనిది టర్మ్ సెల్కి వెళ్ళి ఒకసారి మీరు ఒకసారి మీ సెల్ టవర్ యొక్క రేడియేషన్ అదే వాట్ వీ కాలేజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత అన్నది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ స్ట్రెంగ్త్ కనుక నార్మల్గా ఉంది అంటే మీరు ఏం ఆందోళన పడక్కర్లేదు. దాని తర్వాత ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ వచ్చిన తర్వాత ఈ రోడ్ సైడ్ పడిపోయి చిన్న చిన్న గింజలు కూడా తగ్గిపోయి మనలో దాతృత్వం కూడా తగ్గిపోయి మన గింజలు మన పవర్లకు పెద్ద పెద్ద గింజలు వేస్తాం కానీ చిన్న పిచ్చుకలు ఏం వేయట్లేదు. సో వీటి మూలంగా పిచ్చుకలే కాదు చాలా రకాల బర్డ్స్ చనిపోయి వాటి జీవజాలం తగ్గిపోయింది అని చెప్పని చెప్పారు. నా వాళ్ళకి న్యాచురల్గా హ్యాబిటేట్ దొరక్క తప్పిస్తే నాకు తెలిసి ఇవి రెండు సెల్ ఫోన్ రెవల్యూషన్ ఇవి రెండు ఒకే టైంలో జరగడం మూలంగా కోయిన్సిడెన్స్ అనుకుంటున్నాను నేను, అది నా పర్సనల్ ఒపీనియన్. అది నేను చెప్పబోతున్నది ఈ సెల్ టవర్ కింద గూళ్ళు ఉన్నప్పుడు వాటి మూలంగా హాని జరగకూడదు. ఈ బయోడైవర్సిటీలో ఒక రెండేళ్ల క్రితం జరిగిన మీటింగ్ లో కూడా అదే జరిగింది, అదే డిస్కస్ అయ్యింది. నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి సార్? తూర్పు గోదావరి జిల్లా అండి, కాకినాడ. పేరు సార్? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు అడగండి మీ ప్రశ్న డాక్టర్ గారిని. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. అది ఇప్పుడు ఈ ఇటీవల చాలా చాలా సెల్ టవర్స్ గంటల్లోనే నిర్మిస్తున్నారు సార్ రాత్రి రాత్రి, అది ప్రజలకి చాలా అరిష్టంగా మేము ఇదవుతున్నాం అండి. అయితే ఎటువంటి మున్సిపాలిటీ ప్రకాశన్స్ కానీ ప్రభుత్వ ప్రకాశన్స్ కానీ నిబంధనలతో కూడుకున్న నిర్మాణాలు ఎక్కడా సాగట్లేదు సార్. నిర్మాణ అనుమతులు ఎక్కడా వీళ్ళకి ఉండకుండానే కట్టేస్తున్నారండి. దానివల్ల రేడియేషన్ ఎక్కువగా వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు ఇదవుతున్నారు, క్యాన్సర్ రావడం కానీ సెల్ఫోన్లో ఇబ్బందులు కానీ ఉంటున్నట్టుగా అనిపిస్తుందండి. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీకు అడిగిన ప్రశ్నల్లో మూడు పాటలు కనిపిస్తున్నాయి సార్. నాకు మొట్టమొదటిది ఏంటి అంటే మెడికల్కి సంబంధించినటువంటి అంతవరకు ఈ క్యాన్సర్ సెల్ ఫోన్ రేడియో టవర్స్ మూలంగా అయితే నాకైతే ఏమీ ఇప్పటిదాకా జరిగిన లిటరేచర్లో లెవెల్ వన్ ఎవిడెన్స్ కనిపించలేదు నాకు సెల్ టవర్ మూలంగా, సెల్ ఫోన్ మూలంగా కాదు. రెండోది నిబంధనలు అనుమతులు లేకుండా సెల్ ఫోన్ టవర్ కట్టేస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. ఖచ్చితంగా అలా జరిగితే అది మనకి ఆందోళన చెందాల్సిన విషయమే. దీన్ని మనం కరస్పాండింగ్ మున్సిపాలిటీ అథారిటీస్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఏ రకమైన నిబంధనలు అనుమతులు లేకపోతే ఖచ్చితంగా తీసేయించడం కోసం చెప్పని మనం ఖచ్చితంగా యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద మనం తీసుకోవాలి. ఒకవేళ ఉంది అంటే అంతే రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద మనం వాళ్ళని యాక్సెప్ట్ కూడా చేయాలి. అంటే డాక్టర్ గారు ఇప్పుడు మనకి రేడియేషన్ లేదు అని మీరు అంటున్నారు, మీరు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నాం. కాకపోతే ఈ నిబంధనల ద్వారా పెడితే రేడియేషన్ ఉండదు, మీకు స్ట్రాంగ్ గా ఉంటుందని ప్రభుత్వం ఏదన్నా మనకి ఎడ్యుకేట్ చేయడం వల్ల దీని మీద అపోహలు ఉండవు కదా సార్? ఖచ్చితంగా చేయాలండి, ప్రభుత్వం కూడా చేస్తుందని నేను నమ్ముతున్నాను. నా వంతు సహాయంగా వృద్ధాపత్తి కింద నేనైతే చేస్తున్నాను. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలండి. ఈ సెల్ ఫోన్ వాడక మనం చాలా జాగ్రత్తలు వహించాలి సార్, ఎవరి గురించి కాదు. ఒక చోట నిర్మాణం సాగుతుందండి, ప్రజల్లో అపోహలు ఏమొచ్చేస్తున్నాయంటే కొంత దళారులు బయలుదేరుతున్నారండి ప్రజల్ని. ఆ యొక్క ఊరు పెద్ద గ్రామ వార్డు పెద్ద ప్రజల్లో 10 మందిని తీసుకెళ్లి అక్కడ హడావిడి చేయడం అదే ఇది మనం చూసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు అదే ఈ రేడియేషన్ గురించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో అండి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పోలీస్ శాఖ ఒక చక్కని ఎక్సైజ్ నిర్వహించారు. వారు ప్రతి మేజర్ టౌన్ లో ఈఎంఎఫ్ చెక్స్ అన్ని నిర్వహించారండి. ఒక వెస్ట్ జర్మనీ నుంచి మిషన్ ఒకటి తీసుకొచ్చి గవర్నమెంట్ ఆధ్వర్యంలో అన్ని చోట్ల చెక్ చేశారు. కాబట్టి వారు మీకు ఇన్ రైటింగ్ ఇస్తారు. మీరు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కూడా మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అడిగి తెలుసుకోవచ్చు. చిన్న డౌట్ ఏంటంటే అసలు అక్కడ ఎటువంటి పరికరాలు వాడతారు, ఎటువంటి రేడియేషన్ ఆ సెల్ టవర్ నుంచి బయటకు వస్తుందో మాకు కొంచెం ఎడ్యుకేట్ చేయండి సార్. సార్ ఎటువంటి రేడియేషన్ అంటే అతి తక్కువ శక్తి గల
ఎనర్జీ బయటకు వస్తుంది. దాని మూలంగా మనకి సాధారణంగా శరీరంలో మార్పులు జరగకూడదు. ఇప్పటిదాకా జరిగిన ఎవిడెన్స్ మూలంగా కానీ మనకి వేరే రకమైన ఎఫెక్ట్స్ జరుగుతాయి సార్. నాసిబో ఎఫెక్ట్ అంటారు. నాసిబో ఎఫెక్ట్ అంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నాసిబో ఎఫెక్ట్ చెప్పే ముందర మీరు తెయ్యని భూతాలను నమ్ముతారో తెలీదు, కానీ మనం ఏమంటామంటే అదిగో అక్కడ పాడుబడ్డు గుడి ఉంది, లేదంటే పాడుబడ్డు ఇల్లు ఉంది, అక్కడ దెయ్యం ఉందిరా వెళ్ళద్దు అంటారు. ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే మనకి హార్ట్ బీట్ పెరుగుతుంది, లేదంటే ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళగానే నైట్ పూట అక్కడికి వెళ్తే చెమటలు పడతాయి. ఇది మన శరీరం లోపల నుంచి వచ్చే రియాక్షన్ అండి. అంటే దెయ్యం మనకేం చేయదు, అది ఉందా లేదా అన్నది పక్కన పెడదాం. ఓకే, కొంతకాలం తర్వాత వేరే వాళ్ళు చెప్తారు దాంట్లో పూజలు చేసిన దెయ్యం వెళ్ళిపోయింది, అదే గుడికించి వెళ్తుంటే మనకేమీ జరగదు. సో అక్కడ ఏదో ఉంది అని ఒక ప్రీఫిక్స్డ్ థాట్ మూలంగా శరీరంలో కొన్ని రసాయనమైన, అంటే మనం శంకర్ దాదా సినిమా చూస్తే కెమికల్లో వచ్చాడు కదా, అలాంటిది జరుగుతూ ఉంటాయి అన్నమాట మన శరీరంలో. సో ఈ ఎఫెక్ట్ని మన మెడికల్ భాషలో నోసిబో ఎఫెక్ట్ అంటారండి. సో సెల్ ఫోన్ ఉంది, దాని నుంచి మనకి ఏమైనా రేడియేషన్ వస్తుంది అని చెప్పని ఒక అనుకోని శరీరమైన ఒత్తిడి వల్ల మనకి మన బాడీలో కొన్ని రియాక్షన్స్ జరిగి ఈ తలనొప్పి రావడం, హార్ట్ రేట్ పెరగడం, కొంతమందికి అయితే ఎంత సివియర్గా ఉంటుంది అంటే హార్ట్ అటాక్ కూడా వస్తూ ఉంటాయి. సో దీనికోసం చెప్పిన డబుల్ బ్లైండెడ్ స్టడీ చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థలు బ్రిటన్లో కూడా. అంటే ఏంటి, సెల్ ఫోన్ ఆపుతారు, ఉంది ఆన్ అయిందో ఆఫ్ అయిందో మీకు తెలియదు, కానీ మిమ్మల్ని ఒక ఫిలప్ చేస్తారు ఫార్మ్, అందులో నాకు చాలా ఒత్తిడి ఉందని చెప్పి మీరు ఫిలప్ చేసేసారు. అంటే దీనివల్ల మనం తెలుసుకుంది ఏంటంటే ఇది యాక్చువల్ రేడియేషన్ మూలంగా కన్నా అదేదో ఉంది అని చెప్పని తెలియని అపోహ మూలంగా మీకు జరిగినటువంటి తేడా అని చెప్పని కనుక్కున్నారన్నమాట. ధన్యవాదాలు డాక్టర్ గారు. సమయ భావంలో చర్చని ఇక్కడితో ముగిస్తున్నాం. చాలామంది ఇంకా ఫోన్లో వెయిట్ చేస్తున్నారు. దాదాపు 96 కోట్ల మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి. కాబట్టి మీరు ఇచ్చిన ధైర్యంతో తర్వాత రేడియేషన్పై ఉన్న అపోహలను, వాస్తవాలను వివరించినందుకు ధన్యవాదాలు. కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టు సెల్ టవర్ల వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, మనం వాడే సెల్ ఫోన్నే కాస్త జాగ్రత్తగా ఇయర్ ఫోను, బ్లూటూత్ ఇలాంటివన్నీ ఉపయోగించి ఎక్కువసేపు మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు క్లుప్తంగా ముగిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రమాదాలు ఉండవు. కాబట్టి దీన్ని అసలు రేడియేషన్ అనే మనం అనద్దు, ఇది కేవలం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని డాక్టర్ గారు వ్యవహరించబడినారు. అలాగే ఇక్కడి నుంచి ఆ పదజాలాన్నే మనం వాడదాం. ఈ కార్యక్రమాన్ని చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో మరిన్ని ఈ విషయాలను మీ ముందుకు తీసుకొస్తాం. ధన్యవాదాలు.